శుక్లాం భరదనం విష్ణు శివందం ప్రసన్న ప్రసన్నవతరం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామ్కృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు కొన్ని కొన్ని అదృష్టమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి చోటు చేసుకుంటాయి ప్రతి మానవుని జీవితంలో నీ జీవితంలో ఎప్పుడైనా నీకు ఏమైనా అదృష్టం కలిసి వచ్చిందంటే రకరకాలుగా చెప్తుంటారండి కొంతమంది నాకు ఆకస్మికంగా ఒక లాటరీ అనేది కూడా తగిలింది అని చెప్పేసి కొంతమంది అదృష్టవంతులు అని అట్లా చెప్తుంటారు కొంతమందికి ఆకస్మికంగా ధనయోగం కలిగిందని కొంతమంది చెప్తుంటారు కొంతమంది మా పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తి విషయాలలో మాకు గెలుపు విజయం సాధించామని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు అంటే అదృష్టం అనేది ఏదో రక ఏదో రకంగా మనకు కలిసి వస్తూనే ఉంటుంది కొంతమందికి అయితే పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళు పుట్టిన తర్వాత అదృష్ట యోగం కలిసి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొందరు వివాహం చేసుకున్న తర్వాత అదృష్టవంతులయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వివాహము చేసుకున్న తర్వాత అదృష్టవంతులై మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉంటారండి అంటే ఏదో రూపకంగా వాళ్ళకు అదృష్ట యోగం కలుగుతూనే ఉంటుందండి నేను పర్ఫెక్ట్గా పక్కాగా చెప్తున్నానండి మీకు అయితే ఇక్కడ మనం గమనించండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శుభకృతు నామ సంవత్సరం పోయి శోభకృతు నామ సంవత్సరం ఒక పడింది అనుకోండి నేను చెప్తులా నేను చెప్తున్నటువంటి రాసుల సుడి తిరిగి అదృష్టం అనేది కూడా ఎదురుగా వస్తుందండి మనం వెతుకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఉంటుంది అంటే మనం చూస్తాం కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఒక తీగ కోసం వెతుకుతున్నాం అనుకోండి ఆ తీగ కోసం వెతుకు వెతుకుతుంటే ఆ తీగ వచ్చి మన కాలుకు దాకింది అనుకోండి బా ఎంత అదృష్టం చూడండి ఇక కొంత కొంతమంది సమస్య ఒక కాడ ఉంటే ఒక కాడ వెతుకుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఒక పిల్లవాడు ఒక లైట్ వెలుతురులో వెతుకుతున్నాడు ఒక తాళం చెవిని పోగొట్టుకున్నాడు తన ఇంటికి వేసినటువంటి తాళాన్ని వెతుకుతున్నాడు అటుగా అటు నుండి వెళ్ళే తను ఒక వస్తాడు వచ్చి ఏంటి నాయన ఇక్కడ ఏం వెతుకుతున్నామంటే నేను మా ఇంటికి తాళం వేసాను తాళం చెవి ఇక్కడనే మర్చిపోయాను ఇక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయిందంటే నేను ఇంటి దగ్గర పడిపోయింది అంటారు మరి ఇక్కడెందుకు వెతుకుతున్నామంటే ఇక్కడ వెలుతురు ఉంది కదా ఇక్కడ దొరుకుతుందేమో అని చెప్పి వెళ్తు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కూడా కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు సమస్య ఒక కాడ ఉంటే పరిష్కారం ఇంకొకడ చూస్తుంటారండి కాబట్టి ఏదైతే సమస్యగా ఉందో దాన్నే మనం క్లియర్ చేసుకోవాలి మనం ఎక్కడైతే సమస్య ఉందో దాన్నే మనం పూర్తి చేసుకోవాలి అక్కడే ఉండి పూర్తి చేసుకోవాలి వేరే కాడికి వెళ్తే నడవదు మనకు తలకి గాయం అయిందనుకోండి తలకి గాయమైతే మోకాలికి కట్టుగారితో ఏమవుతుందండి ఏ ఉపయోగం కాబట్టి మనకు అవకాశం వచ్చింది నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాసులకి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శుభకృతు పోయి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు కన్యా రాశిలో పుట్టినటువంటి వారు కానీ మేషరాశిలో జన్మించినటువంటి వారు కానీ కర్కాటక రాశిలో పుట్టిన వారు కానీ మిథున రాశిలో పుట్టినటువంటి వారు కానీ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్ట యోగం అన్నది కూడా పట్టబోతుందండి ఇక తిరుగులేని ఘన విజయాన్ని మీరు చోటు చేసుకోబోతున్నారు ఈ నాలుగు రాసులు కన్య మేష కర్కాటక అండ్ మిథున ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారే అదృష్ట విజయాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు వీరికి ఇంకా తిరుగు ఉండదండి అసలు ఎట్టి పరిస్థితులలో కూడా అసలు తిరుగు ఉండదు అఖండ లక్ష్మీ సిద్ధి అఖండ లక్ష్మీయోగం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారండి ఈ యొక్క యోగం పట్టిన తర్వాత ఇంకా మీకు జీవిత కాలంలో కూడా అసలు తిరుగు ఉండదు కన్యా రాశి వారికి కానీ మేషరాశి వారికి కానీ కర్కాటక మీద రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు కూడా మీరు చాలా చక్కగా ఉన్నతంగా జీవిస్తారు కొంతమంది వ్యాపారాలు చేయాలని చాలా కుతూహలంగా ఉంటారు చేయాలి వ్యాపారం చేయాలి ఏదో ఒకటి చేయాలి పది మందికి ఉపాధి కల్పించాలి పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి డబ్బులు బాగా సంపాదించాలి ఉన్నతంగా జీవించాలి మంచి మంచి కళలు కంటుంటారండి కానీ కొంతమంది ఆ కళలు కొంతమంది నెరవేర్చుకుంటారు కొంతమంది నెరవేర్చుకోకుండా కళలు కలలు అయిపోతాయి నేను చాలామందిని చూశానండి అలా కానీ ప్రతి ఒక్కరి కళలు నిజం చేసుకునే టైం వచ్చిందండి నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాశులలో పుట్టిన వారికి కన్యా రాశిలో మేష రాశిలో కర్కాటక రాశిలో మిథున రాశిలో ఈ నాలుగు రాశులలో పుట్టినవారు ఏదైనా కూడా మనం కష్టపడితే తప్ప ఏది రాదు జరగదు మీరు అనుకోవచ్చు మనం కష్టపడింది ఏమన్నా అవుతుందా అంటే రాదండి ఎందుకు వస్తుంది కష్టపడింది ఏది రాదు కష్టపడి కష్టపడి ప్రతి ఒక్కరు బాగుపడతారని చెప్పాలని అది కూడా జరగదు కష్టపడింది రాదు కష్టపడినా కూడా అది మన చేతిలో నిలబడదు మనం బాగుపడలేము ఎందుకంటే ఇటు ఫస్ట్ మనం కష్టపడడం నేర్చుకోవాలి కష్టానికి తగ్గట్టుగా మనం అదృష్టవంతులమై ఉండాలి లక్ అనేది ఉండాలి మనకు లక్ లేదనుకోండి ఏమవుతుందండి మొత్తం ఊడ్చిపెట్టుకొని పోతుంది మరి ఆ లక్ ఎక్కడ దొరుకుతుందండి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలంలో దొరుకుతుంది చాలామంది ట్రై చేయొచ్చు లక్ ఎలా సంపాదించుకోవాలి లక్ ఎలా సంపాదించుకోవాలి చిన్న టెక్నిక్స్ చిన్న లాజిక్ అదేంటంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మనం సరి చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు తిరుగు ఉండదండి అనతి కాలంలోనే మనం పైకి వస్తాం మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతుల ద్వారా నేను చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ రెండు ఒకటి నుండి తొమ్మిది వరకు సంఖ్యలు ఒకటి నుండి తొమ్మిది వరకు గ్రహాలు ఈ రెండు కంపేర్ చేసి చూడాలి ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర నిధి తాళపత్ర గ్రంథాలు ఒక వ్యక్తి ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఎటువైపు వెళ్తే తనకి అదృష్టం కలిసి వస్తుంది అసలు అతని జీవన విధానం ఏంటి ఏ పని చేస్తే బాగుపడతాడు ఏ పని చేస్తే అతను నష్టపోతాడు కొన్ని కొన్ని పాయింట్స్ కొన్ని గత జన్మలో ఏమైనా చేసుకున్నటువంటి కర్మలు ఉన్నాయా ఇప్పుడు ఈ జన్మలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎందుకు ఏం జరుగుతుంది మీకు మీకు పోయిన వీడియోలో కూడా ఒక విషయం చెప్పాను ఒక అతనికి తాళపత్ర గ్రంథాల నుండి పరిశీలన చేసి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను నేను అతనికి చెప్పాను నీకు సర్పదోషం ఉంది మీ నాన్నగారు సర్పాన్ని కొట్టి చంపినట్టుగా చూపెడుతుంది దీంట్లో అంటే లేదు సార్ మా నాన్నగారు చనిపోయారు మాకు తెలియదు సార్ అది నాకు సర్ప ఉంటేనే మేము అసలు మా కుటుంబం అది కాదండి ఇప్పుడు అగ్రికల్చర్ కుటుంబం అంటే ఏదో పాములు వస్తాయి కొట్టి చంపుతారు అట్లా కానీ మాది మేము ఎప్పటికీ సిటీలోనే ఉంటాం మరి సిటీలో ఉన్నాం కాబట్టి మాకు పాముల పెడదాం లేదు అసలు మాకు ఏది లేదు సార్ మా నాన్నగారు ఏమన్నా చనిపోయారు మరి నాకు తెలియదు సార్ అన్నాడు ఒకసారి మీ మదర్ని కాల్ చేసి కనుక్కో అని చెప్పేసి నేను నా ముందటనే కూర్చున్నాడు అండి నేను అప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కాదు డైరెక్ట్ ఇచ్చాను కానీ ఇప్పుడు ఆన్లైన్లోనే ఇస్తున్నాను నా దగ్గర కూర్చొని లౌడ్ స్పీకర్ పెట్టేసి మాట్లాడమని చెప్పారు ఆ పిల్లవాడు మాట్లాడండి అమ్మ ఇట్లా సార్ చెప్తున్నారు నాన్నగారు ఏమైనా పామును కొట్టి చంపారా కొట్టి చంపారంటే ఆవిడ నిజమేనైనా కొట్టి చంపామని చెప్పేసి ఆమె చెప్పేసిందండి ఇంత కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే అదే దానికి ఉన్న పవరే అది తాళపత్ర కదా అయితే దీనివల్ల ఏంటంటే ఈ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తనకి సంతానం లేదు సంతానం పిల్లలు లేరు ఏదంటే ఫస్ట్ వివాహం అయిన తర్వాత తనకి జస్ట్ ఒక సంవత్సరం లోపు ఒక అబార్షన్ కంప్లీట్గా అయిపోయింది కబ అబర్షన్ అయింది అక్కడి నుండి ఇక సంతానమే లేదండి ఫస్ట్ అదే నిలుస్తుంది అని వీళ్ళు అనుకున్నారు వచ్చినట్టే వచ్చి అబార్షన్ చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇన్ని సంవత్సరాలలో వాళ్ళకి సంతానం లేదు వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే ఒక పిల్లోవాడిని పెంచుకుందామని వచ్చారు నా పిల్లోవాడిని పెంచుకొని మీ మీతో అంటే మీతో సంప్రదించిన తర్వాత అసలు మాకు ఆ యోగం ఉందా సంతాన యోగం ఉందా అది అని చెప్తే నేను తలపత్రాలు చూసి నేను చెప్పానండి వాళ్ళకి ఏం చెప్పానంటే సంతోషకరమైనటువంటి విషయం చెప్తాను రాబోయే కార్తీక లోపు మీరు సంతానం అనేది మీకు నిలుస్తుంది చూడండి అని చెప్పాను నేను ఒక చిన్న పరిహారం చెప్పాను ఆ చిన్న పరిహారం అంటే దగ్గరలో భైరవ కోణం ఉంది ఎక్కడండి మన కనిగిరి భైరవకు కోన అమ్మవారు ఉంటారు అమ్మవారు త్రిముఖ దుర్గగా వెలిసారు కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టుగా ఈ నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ చేసుకోండి వాయనం ఇవ్వాలి అమ్మవారికి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మీరు నది స్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా మేలు జరుగుతుందని తాళపత్రికల్లో ఉన్నట్టుగా వాయనం వీటికి వాటికి సంబంధించిన కొన్ని కొన్ని నియమాలు చెప్తాను సంతానం కలిగిందండి కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ విషయం ఎందుకు గుర్తు అంటే వాళ్ళు విసిగిపోయి ఉన్నారు సంతానం లేక ఆ సంతానం జరగక ఇబ్బంది పడుతూ విసిగిపోయి ఉన్నారు నేను ఒకసారి నేను ఈ విషయం చెప్పే వారికి ఏంటంటే వాళ్ళు తప్పిపోయారు తప్పిపోయి వాళ్ళు చాలా సంతోషపడ్డారండి కాబట్టి ఏదైనా కూడా ఏదైనా జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు కూడా ఒక్కసారి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో సంప్రదించండి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి కన్యారాశి మేష కర్కాటక మిథున ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్ట యోగం ఉందండి ఇంకా మీకు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు మీరు నంబర్ వన్ పొజిషన్లోనే ఉంటారని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు